హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగస్తులకు సంబంధించి పీఆర్సీ పీఆర్సీ అమలు కోసం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియో అయితే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాయి పీఆర్సీ అమలు చేయాలని ధర్నా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదకొండో పీఆర్సీ అమలు చేయాలని ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పురపాలక కార్మికులు అక్కడ ఇక్కడ ఆప్ వద్దన సిపిఎం ఆధ్వర్యంలో కావలి పురపాలక సంఘం వద్ద ధర్నా అయితే చేశారన్నమాట పట్టణ ప్రాంత కార్యదర్శి పెంచలాయ్ మాట్లాడుతూ సీఎం జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు పురపాలక పారిశుధ్య కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పుకోవడం అయితే జరిగింది సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన చేస్తామని కూడా హెచ్చరించారు అదేవిధంగా ఇక్కడ ఇక్కడ కనీస వేతనాలు అమలు చేయాలని కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్య వైద్యశాలలో వైద్య కళాశాలలు పిహెచ్సి కేంద్రాల్లో పనిచేసే ఒప్పంద కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి ఏపీ మెడికల్ ఒప్పంద ఉద్యోగులు కార్మికులు సంఘం రాష్ట్ర కార్యదర్శి పి ప్రతాప్ డిమాండ్ అయితే చేశారనమాట ఏఐటియూసి కార్యాలయంలో సంఘ జిల్లా నాయకులు బి కుమార్ అధ్యక్షతను ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడి ఈ విధంగా తెలియజేశారు ఇక్కడ ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి కనీస వేతనం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కోవడం అయితే జరిగింది సో ఏది ఏమైనా ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ ఇస్తూ ఉంటాను ఫాలో అవుతుందండి ఈ ఇస్తే లైక్ చేయండి